ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ వెలువడింది. ముఖ్యమంత్రి ఉద్యోగులకు శుభవార్తను చెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పుడు పదోన్నతులు కల్పిస్తూ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ద్వారా శనివారం జారీ అయిన ఈ ఉత్తర్వుల ప్రకారం 10479 ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందబోతున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, సంస్కృత, కన్నడ భాషలను బోధిస్తున్న 8630 మంది భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లుగా పదోన్నతులు పొందుతారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు పీడీలుగా పదోన్నతులు పొందబోతున్నారు. దీనిలో తెలుగు భాషా పండితులు 4493 మంది, హిందీ భాషా పండితులు 3883 మంది, ఉర్దూ భాషా పండితులు 240 మంది, మరాఠీ భాషా పండితులు 10 మంది, సంస్కృత, కన్నడ భాషల్లో 2 చొప్పున ఉన్నారు. పీఈటీల్లో తెలుగు మీడియంకు చెందిన వారు 1778 మంది, ఉర్దూ మీడియంకు చెందిన వారు 62 మంది, ఇతర మీడియంలోని వారు ఇంకొందరు ఉన్నారు. ఈ పదోన్నతుల వల్ల జరుగుతున్న కేడర్ స్ట్రెంగ్త్లో జరుగుతున్న మార్పులను జిల్లా ట్రెజరీ శాఖకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ధన్యవాదాలు.